అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. థియేటర్ల దగ్గర యాత్ర 2 సినిమా సందడి మొదలైంది. వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి సినిమా చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి సాయిబాలాజీ థియేటర్ దగ్గర ఉన్న ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడుతూ సినిమా ఎట్లా ఉంది ఏంటనేది వాళ్ళని అడుగుతారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్ యాత్ర 2 సినిమా? ఈరోజు యాత్ర 2 సినిమా ఆల్రెడీ రెండు సినిమాలు చూడడం జరిగింది. చాలా బాగుంది. ఒక ఎమోషనల్ జర్నీ, కళ్ళ కట్టినట్టు చూపించినట్టు చూపించారు డైరెక్టర్ గారు. చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఆల్రెడీ బంపర్ హిట్ కొట్టేసినట్టే. అసలు బయోపిక్స్ తీయాలంటే మాహి గారే తీయాలి. ఇలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి అసలు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే ఏం చేసినా కూడా, మన వృత్తి ఏదైనా కూడా, మన లైన్ ఏదైనా కూడా, ప్రతి ఒక్కరు సక్సెస్ అనేది తప్పకుండా సాధిస్తారు. ఇన్స్పిరేషన్గా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది సినిమా. సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో జీవా యాక్టింగ్ ఎట్లా ఉంది? యాక్టింగ్ చాలా బాగా చేశారు. జీవా గారిని నేను కలిశాను కూడా మొన్నే. ఆయన కూడా లైక్ జగన్మోహన్ రెడ్డి గారు రోల్ చేసినందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పారు. చాలా బాగా యాక్ట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ అన్ని సంఘటనలన్నింటినీ ఎట్లా చూపించారు సినిమా? కళ్ళ కట్టినట్టు చూపించారండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజా సమస్యలు ఏవైతే తెలుసుకున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మన కళ్ళకు కనబడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లేదా పెన్షన్స్ కానివ్వండి, లేదా రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, మహిళా కష్టాలు కానివ్వండి, మహిళల కష్టాలు చూసి డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ 99% చేసుకుంటూ వచ్చారు. మిగతా కూడా అన్నీ అవుతాయి. అసలు ఎంత స్ట్రగుల్, ఆయన లైఫ్ అంతా బాగా చూపించారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన పడ్డ స్ట్రగుల్స్, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా ఖచ్చితంగా ఒక పార్టీ పరంగానే కాదు, ప్రతి ఒక్కరు కూడా సినిమా నచ్చింది, అందరూ కూడా సినిమా చూడాలని చెప్పి ఇక్కడ అంతా వైసీపీ నాయకులంతా చెప్తున్న పరిస్థితి. విలియన్ చంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.